हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल हेमास हैप्पी होम। ई रोजु नेनु मी अंदरिकी इंट्लोने लेग पीसलु एला चेसुकोवालो चूपिस्तानु। मेमु चिकेन लेग पीसलु चालेंज चेयडानिकी लेग पीसेस तीसुकोच्चुकुन्नामंडि। इवि एला नेनु वीटिनि एला वंडुतानो कूडा मीकु चूपिद्दामनि दीनि कूडा वीडियो तीस्तुन्नानु। मनं इंट्लोने चाला टेस्टीगा चिकेन लेग पीसेस चेसुकोवच्चुंडि। बयट कूडा मनकि इंत बागा दोरकवु, अदि एलागो नेनु इप्पुडु चेप्तानु चूडंडि। इवि 1 केजी तीसुकुन्नानंडि चिकेन लेग पीसलु। मनकि षाप्लो अडिगिना मनकि इला कोट्टिस्तारु, लेकपोते मनं इंटि दग्गरैना లెగ్ చాక్తో ఇలా గాట్లు పెట్టుకోవాలండి, అప్పుడు మనకి మసాలా అనేది బాగా పడుతుంది వీటికి। చూడండి నేను అన్నిటికీ ఇలాగే ఉన్నాయి। వీటిని ముందుగా నేను కొంచెం పసుపు వేసి బాగా వాష్ చేశానండి, ఓన్లీ పసుపు వేసాను। బాగా వాష్ చేసి వాటర్ని తీసేసి పక్కన పెట్టుకున్నాను। ఆల్రెడీ పసుపుతో వాష్ చేశాను కాబట్టి కొంచెం వేసుకుంటున్నానండి పసుపు। సాల్ట్ మన రుచికి తగినంత, జీలకర్ర పొడి 1/2 స్పూన్ తీసుకుంటున్నానండి, ధనియాల పౌడర్ 1 స్పూను, అల్లం చిన్నులపై పేస్ట్ అండి, ఫ్రెష్గా నూరిందే తీసుకోండి, 3 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను। కొంచెం చూపి, ఇది వచ్చేసరికి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ అండి। కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది। వచ్చి ఇది కూడా ఒక 3 టీ స్పూన్స్ యాడ్ చేసుకోండి। ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాం కదండి, కారం కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి। మనం తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవడం అండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారు। చికెన్ మసాలా పొడి అండి 1/2 స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే మసాలాలన్నీ వేసాం కదా మళ్ళీ ఎక్కువ బాగా మంట రావచ్చని। ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి ముక్కలకు పట్టేటట్టు। చూడండి ఫ్రెండ్, మసాలా అంతా నేను ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేశాను। మినిమం ఒక 10 మినిట్స్ అయితే బాగా మిక్స్ చేయండి చేతో, ఈ ముక్కల్లోకి వెళ్ళేలా బాగా మిక్స్ చేయాలండి, అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది। ఇప్పుడు వీటిని మనము ఒక 1 అవర్ ఇలా వదిలేసేద్దాం, మూత పెట్టేసి బయటే పెట్టేయండి। ఫ్రిడ్జ్లో కంటే బయట బాగానే పడుతుంది మసాలా, ఒక 1 అవర్ పెట్టుకోండి। ఇప్పుడు మనం లెగ్ పీస్లు వేపుకోవడానికి ఒక బాండి పెట్టుకుని దానిలో ఆయిల్ యాడ్ చేద్దాం। మరీ ఎక్కువ ఏం పట్టదండి, చూడండి ఫ్రెండ్స్ మసాలా పట్టేసినాయండి బాగా, 1 అవర్ అయిపోయింది। మీకు టైం ఉంటే ఇంకా మీరు ముందుగానే ఒక 2 అవర్స్ 3 అవర్స్ నానబెట్టుకుంటే ఇంకా ముక్కకు బాగా పడుతుందండి మన టైాన్ని బట్టి, కానీ 1 అవర్ నాన్న బాగానే ఉంటాయి। ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో వేసేసి ఫ్రై చేద్దాం। ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిందండి, ఒక్కొక్కటి సిమ్లో పెట్టుకుని, సిమ్లో కాదులేండి కొంచెం మీడియంలో పెట్టుకుని వేపుకోవాలి। ఒక్కొక్కటి వేపుకుంటేనే మనకి ముక్క బాగా ఉడుకుతుందండి, ఎక్కువ ఎక్కువ వేస్తే బాగా ఉడకవు లోపల। ఒకవైపు కాలుతుందండి, నేను దాన్ని పక్కకు తిప్పాను, అలా తిప్పుతూ అటు ఇటు తిప్పుతూ మనం బాగా కాల్చుకోవాలి। చూడండి ఫ్రెండ్స్ మన లెగ్ పీస్లు రెడీ అయిపోయినాయి। ఇవి మనకి బయట దొరికే కంటే ఇంట్లో చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలు కూడా మీరు ఒకటి పెడితే 2 కావాలని అడుగుతారు, చాలా చాలా బాగుంటాయి। మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి।
చా చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేశారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి బై ఫ్రెండ్స్